శ్రీకాకుళం జిల్లా మహాలక్ష్మీనగర్ కాలనీని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుండు శంకర్. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న గుండు శంకర్ కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను విన్న శంకర్ కూటమి అధికారంలోకి రాగానే కాలనీ కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు తాను కాలనీ వాసులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా చూడాల్సిన ప్రభుత్వం వాటిని సామాన్యులకు అందని ద్రాక్షగా మార్చిందన్నారు. వైసీపీ అరాచక పాలన పోవాలంటే ఓటుతో వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కూటమి ఎంపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గుండు శంకర్ ప్రజలను కోరారు. భవిష్యత్తులో కూడా అందరికీ నమస్కారం. అందరూ ఒకసారి లేవాలండి. పిల్లలు పిల్లలు సార్ కాదు అత్యధిక మెజారిటీతో గెలిపించి ఒక గురుతర బాధ్యత నాపై ఉంచినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అత్యధిక మెజారిటీ గెలుపు శ్రీకాకుళం ప్రజల యొక్క విజయంగా నేను తెలుపుతూ ఈ విజయాన్ని వారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఎప్పటి నుండో ఒక మార్పు కావాలని కోరుకోవడం జరిగింది. ఆ దిశగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలందరూ కూడా సరైన తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏవైతే సమస్యలతో సతమతం అవుతున్న ఈ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను కానీ అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా కూడా అత్యధిక మెజారిటీతో గెలడం జరిగింది. రామన్న నేను కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి అలాగే సంక్షేమ అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకెళ్తూ అలాగే నిరుద్యోగ సమస్య ఉంది, అలాగే వలసలు ఉన్నాయి, వీటన్నిటిపైన కూడా అధిక